Alhamdulillah, Alhamdulillahi Rabbil Alameen, wa salatu wa salamu ala Sayyidil Mursaleen, Nabiyuna Muhammad, wa ala alihi wa ashabihi ajma'in, amma ba'd. Qala Allahu tabaraka wa ta'ala fi kitabihi al-kareem, fa'auzu billahi minash shaitani rajim, bismillahir rahmanir rahim. La tabdila li kalimatillah, zalika dinul qayyim. قال النبي صلى الله عليه وسلم لا يؤمن أحدكم حتى أكون أحب إليه من والده وولده والناس أجمعين. أو كما قال عليه الصلاة والسلام ربي اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. غورنيا بھارتيا وسواس مانوية سودر لارا భారతదేశంలో గత 2.5 సంవత్సరాలుగా కేంద్రంలో పరిపాలన ఉన్న ప్రభుత్వం తను ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు అవన్నీ సుష్కమైన వాగ్దానాలుగా రోజువారీ అబద్ధ విషయాలుగా తేలుతున్న సమయంలో ప్రజల దృష్టి మళ్ళించడానికి వెయ్యి కోట్లు తీసుకొని విజయమాల్లా లాంటి వ్యక్తులు దేశం వదిలి పారిపోతున్నా పట్టించుకోకుండా ఉండి పేద రైతులు 50,000 రుణాల కోసం ఆత్మహత్యలు చేసుకునేలా పీడించే విధానాలను అవలంబించినప్పుడు ఆర్థిక సమస్యల్లో మగ్గుతున్న భారతదేశాన్ని మరింత లోటు బడ్జెట్లోకి తీసుకెళ్తున్నప్పుడు సమాజంలో ఉన్న యువకులు నిరుద్యోగంతో పెనత్రోవ తొక్కుతున్నప్పుడు అటు బయటి ప్రపంచం నుండి భారతదేశం నుండి కూడా ప్రశ్నలు కేంద్రం వైపు ఎప్పుడైతే వెళ్తున్నాయో వారు ప్రజల్ని దారి మళ్లించడానికి రోజు ఏదో ఒక ఎత్తుగడ లేదా మేనిఫెస్టోలోని కొన్ని విషయాలు ఏవైతే కొన్ని మతాలకు వ్యతిరేకంగా వారు తయారు చేసుకున్నారో వాటిపై ప్రజల్ని రెచ్చగొట్టడానికి లేదా ప్రజల్లో ఉన్న సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి లేదా తమ ఎన్నికల పబ్బం గడుపుకోవడానికి ఏదో ఒక విధంగా ఏదో ఒక సమస్యను అసలు ఆ సమస్య ప్రజలకు అవసరమైందా దానివల్ల ప్రజలకు లాభం ఏంటి అని ఆలోచించేలా కాకుండా ప్రజలందరినీ మూడు వర్గాలుగా మార్చేసి ఒకటి అతివాద వర్గాలు మరింత అతివాదులుగా మారేటట్టు సెక్యులర్ భావజాల సిద్ధాంతాలు కలిగిన వ్యక్తులు కూడా మతమోడ్యంలో ఆలోచించేలా చేసేటట్టు మరి అన్యమతాలు ఏవైతే ఉన్నాయో పీడితులుగా ఉన్నవారు వారు ఎల్లా వేళలా ఇతర పనులు మానేసి వారు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్ల మీద వచ్చేటట్టు ప్రధాన సమస్యలన్నీ కూడా ప్రజల దృష్టి మళ్లించడానికి చేస్తున్న దుష్ట ప్రయత్నంలో 2015లో కూడా ఒక క్రైస్తవ ఫ్యామిలీ సుప్రీంకోర్టులో విడాకుల కోసం వెళ్ళినప్పుడు అప్పుడు ఉమ్మడి పౌర చట్టం మరి పర్సనల్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం పేరుతో మిగతా పర్సనల్ లాస్ విషయంలో మాట్లాడకుండా ఏ మతాన్ని బేస్ చేసుకొని రాజ్యాధికారంలో వచ్చారో ఆ ముస్లింలను ఆ రోజు కూడా ముస్లిం పర్సనల్ లా వల్ల చాలా నష్టాలు ఉన్నాయి దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పడేటట్టు ఉన్నాయి అన్నట్లు దిశ మార్చడానికి ప్రయత్నం సుప్రీంకోర్టు ద్వారా జరిగింది సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శనం చేస్తూ మీరు ఈ విషయంలో సివిల్ కామన్ కోడ్ అంటే మొత్తం భారతీయులందరూ ఒకే సివిల్ చట్టాన్ని అనుసరించేలా ఒక కోడ్ తయారు చేసి అందరినీ ఒక ప్రాతిపదిక మీదకి తెస్తే నేషనలిజం ఉంటుంది అన్న ఆలోచనలతో పాశ్చాత్య ప్రపంచంలో ఉన్న ఈ నేషనలిజం జాత్య అహంకార ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అటు యూరోప్లోనైతేనేమి అమెరికాలోనైతేనేమి మిగతా దేశాల్లోని జాత్య అహంకార విధానాన్ని అవలంబించడానికి ఒక చిరు ప్రయత్నం జరుగుతుంది మిత్రులారా ఈ జాత్య అహంకార విషయం ఎలా వచ్చింది ఒకరి ఆలోచన మరొకరిపై రుద్దే ఈ విషయాలు ఎలా వచ్చాయి అసలు సివిల్ కామన్ కోడ్ అంటే ఏంటి ముస్లిం పర్సన్ లా ఏంటి ఇతర పర్సన్ లాల విషయాలు ఏంటి ఇవన్నీ కూడా కాస్త మనం పరిశీలిద్దాం
మిత్రులారా, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు క్రైస్తవులని మొత్తం భారతదేశంపై సివిల్ కామన్ కోడ్లా వ్యాపింపజేసి దేశాన్ని మొత్తం క్రైస్తవ్యంలోకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నానికి అడ్డుకట్టగా నాటి ఉద్యమకారులు 150 సంవత్సరాలు దాదాపు 180 సంవత్సరాల వరకు వారిని భరించిన ప్రజలు చిరుచిరు పోరాటాలతో రాజరిక వ్యవస్థలు కాబట్టి రాజరిక వ్యవస్థలు వాటి ఉనికి కోసం చేసిన పోరాటాలు అవి ఓడిపోవడాలు దీని మధ్యలో బ్రిటిష్ ప్రభుత్వ పాలన సాగుతూ వచ్చింది. ఎప్పుడైతే మతమౌఢ్యంతో మతాన్ని ప్రధానంగా తీసుకొని క్రైస్తవ్యాన్ని మొత్తం భారతంపై రుద్దాలన్న ఆలోచనతో సివిల్ కామన్ కోడ్ అన్న పిలుపునిచ్చిందో ఆ రోజు భారతదేశంలోని ప్రధాన మతాలన్నీ కూడా హిందూ మతమైతేనేమి, ముస్లింలైతేనేమి, స్వయం క్రైస్తవులైతేనేమి, బౌద్ధులు, జైనులు, లింగాయత్తులు, నాగాలు, మేజోలు, అనేకులు ఎవరెవరికైతే ప్రత్యేకంగా మతాలంటూ పెద్ద పెద్దగా రిజిస్ట్రేషన్లో ఉన్నాయో వారందరూ ఆ రోజు ఆ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వైపు ఉద్యమ రూపంలో వెళ్ళి తమ హక్కును సాధించుకుంటూ 1937లో ప్రతి ఒక్కరూ ప్రతి మతస్థులు తమకంటూ ఒక పర్సనల్ లాను ఆనోడే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఏ భావజాల సిద్ధాంతాలతో నేటి ప్రభుత్వం నడుస్తుందో, అంటే ఆర్ఎస్ఎస్ భావజాల సిద్ధాంతాలతో ఏ ప్రభుత్వం నడుస్తుందో దాని అధ్యయనకర్త, సమన్వయకర్త, ఆది పురుషుడు గురుగోవల్కర్ 1925లో హిందూజా యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీ ఓపెనింగ్ వచ్చినప్పుడు హిందూజా టెక్నాలజీస్ ఆఫ్ సైన్సెస్ అన్న యూనివర్సిటీ ఆ రోజు ఓపెన్ అయింది. ఆ రోజు టైమ్స్ పత్రిక గురుగోవల్కర్ గారిని ఈ సివిల్ కామన్ కోడ్పై ప్రశ్నించింది. అయ్యా, మీరు సివిల్ కామన్ కోడ్పై ఏమంటారు అని అన్నప్పుడు దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, భారతదేశం అనేక మతాలతో కూడుకున్నది. ప్రతి మతస్థుడు తన మతాన్ని ప్రేమిస్తాడు. ప్రతి మతస్థుడు తన మత సాంప్రదాయాలపై నడవడానికి సిద్ధమవుతాడు. మరి ఈ సివిల్ కామన్ కోడ్ పేరుతో తమకంటూ ఉన్న ఒక ప్రత్యేక మత ఆలోచనను సమస్త భారతావనిపై రుద్దడం ప్రజల హక్కు హరించడం, కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం, మేము కూడా హిందువులకంటూ ప్రత్యేక లా కోరుతున్నాం. అప్పటికైతే మనుస్మృతి ఈ వ్యవహారాలు ఉండేటివి. అయితే అక్కడ విడాకులు, వివాహ వ్యవస్థ ఉండేది, కానీ విడాకుల వ్యవస్థ సతీ సహగమనంతో లేదా నచ్చని స్త్రీని ఆమెని ఆహారం పెట్టకుండా రూమ్లలో పెట్టి చంపే వ్యవస్థ నుండి కాస్త బయటపడి విడాకులన్న వ్యవస్థను భారతావనంలోని ఆనాటి హిందూ సాంప్రదాయవాదకులు కూడా అంగీకరించి తీసుకున్నారు. మిత్రులారా, మరి అటువంటి సమయంలో 1937లో భారతావనిలో అనేక పర్సనలాలు, అందులో హిందూ పర్సన్లా, ముస్లిం పర్సన్లా, క్రైస్తవ పర్సన్లా, బౌద్ధ పర్సన్లా, జైన పర్సన్లా, లింగాయత్తులు, నాగాలు, మీజోలు, వీళ్ళందరూ కూడా పర్సన్లాస్తో తమ తమ మతాల అవలంబనతో ఈ భారతదేశంలో చక్కగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించడానికి ఉద్యమకారులుగా మొత్తం భారతావన్ని తిరిగి 47లో స్వతంత్రం పొందిన తర్వాత రాజ్యాంగకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తూ భారతదేశంలో ఉన్న మతాల్ని దృష్టిలో పెట్టుకొని ఆ మతాలన్నీ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉంటేనే ఈ అఖండ భారతం మిగులుతుంది, ఎందుకంటే మతం పేరుతో అప్పటికే భారతావని చీలికతో పాకిస్తాన్ ఏర్పడడం జరిగింది. మరి అటువంటి తమకంటూ భేదభావాలు రాకుండా, తమ ఇక్కడ పీడితులమై ఉన్నామన్న ఆలోచనలు రాకుండా ప్రతి మతస్థుడు స్వేచ్ఛాయుతంగా జీవించడానికి, తన దేశాన్ని ప్రేమించడానికి, ప్రతి ఒక్కరూ మరొకరిని సోదరభావంతో చూడడానికి ఆ రోజు 25 అంటే రాజ్యాంగ అధికరణ ప్రాథమిక హక్కు అయిన 25 దగ్గర నుంచి 31 వరకు ప్రతి మతస్థుడికి ఏ ఏ హక్కులు ఉన్నాయి, వారు ఎలా జీవించవచ్చన్న ప్రధాన హక్కులు అందులో ప్రతి భారతీయుడు తన మతాన్ని అనుసరిస్తూ దాన్ని ప్రేమిస్తూ దాన్ని ప్రచారం కూడా చేసుకునే హక్కును భారత రాజ్యాంగం, ఉన్నతమైన రాజ్యాంగం, ప్రపంచానికి మార్గదర్శక రాజ్యాంగంగా నిలబడుతూ నాడు సాక్ష్యమిచ్చింది. అయితే నాటి బ్రాహ్మణవాదులు కొద్దిమంది ఆయనపై తెచ్చిన చిన్న ప్రేరణతో 44వ అధికరణాన్ని భారత రాజ్యాంగంలో ప్రిన్సిపల్ ఆఫ్ లా అంటే సూత్రప్రాయక లాగా దాన్ని తీసుకోవడం జరిగింది. సూత్రప్రాయకం అంటే సూచించవచ్చు, అవసరమైతే కొన్ని మార్పులు ఏవైనా చేసుకోవచ్చు. ఎటువంటి లాస్లో అందులో మళ్ళీ కోర్టు వ్యవహారాలు కోర్టు ప్రవేశించలేదు, ఇది కేవలం దిగువ సభ, ఎగువ సభలు మాత్రమే చేయగలవు. ఇందులో కోర్టుకు ఎటువంటి వ్యవహారం లేదు. అటువంటి సూత్రప్రాయకలతో కావాలంటే ఏవైనా చట్టాలు మార్చుకోవచ్చు అన్న ఒక సూత్రప్రాయక విషయం ఉంది. మరి ఆ లా కిందనే 45వ లా ఉంది.
ఆ సూత్రప్రాయకలతో ఆ చట్టాన్ని భారతావనిలో ఉంచితే మతస్థులే కాదు నాస్తికులు కూడా సంతోషపడేలా ఏంటో తెలుసా? సమగ్ర మద్యపాన నిషేధం కావాలంటే మొత్తం భారతావనిలోని అసెంబ్లీలన్నీ పార్లమెంట్తో సహా రాజ్యసభతో సహా అందరూ కలిసి భారతావని నుంచి ఈ మద్యమనే రాక్షసిని తీసేయడానికి 45వ అధికరణం ఏదైతే కింద ఉందో అది సూచిస్తుంది. మరి ఆ 44వ సూత్రాన్ని తీసుకొని అందులో మార్పు తేవచ్చు కదా? ఆలోచించండి మిత్రులారా. ఎందుకు అంటే భారత రాజ్యాంగం మతస్వేచ్ఛనిచ్చింది, అది ప్రాథమిక హక్కుతో ఇచ్చింది. ప్రాథమిక హక్కులు హరించడానికి సూత్రప్రాయక హక్కులు ఉపయోగపడవు. మరి అలాగే 37వ లాలో మీరు పరిశీలిస్తే భారతదేశంలోని ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో ఈ ఆర్థిక వ్యవస్థలో ధనవంతుడు పేదవాడన్న భావం లేకుండా మొత్తం ఆర్థికీకరణ ఎలా జరగాలి అంటే అందరికీ సమంగా ఆర్థిక వ్యవస్థ ఉండాలి. అంబానీకైనా ఎక్కడైనా కూలి పని చేసుకునేవాడికైనా సమగ్ర ఒకే విధమైన ఆర్థిక వ్యవస్థ ఉండవచ్చు అన్న విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. మరి మిత్రులారా, అటువంటి సమయంలో భారతదేశంలో అటువంటి మార్పు తేవడానికి ఆ 44వ అధికరణాన్ని ఎందుకు యూజ్ చేయడం లేదు? మరి ఆర్థిక అసమానతలు అంతమంది నుంచి అందరినీ సమానం చేయడానికి ఎందుకు ప్రయత్నం జరగడం లేదు? అటువైపు ఎవరు ఆలోచించడం లేదు కూడా. అబ్బో వాళ్ళు డబ్బు గలవాళ్ళేండి, మనం పేదవాళ్ళంలేండి అని అలాగే నిలబడిపోయారు రాజ్యాంగ అవగాహన లేని కారణంగా. అలాగే 39వ అధికరణంలో ఈ దేశంలోని పేద పిల్లలు ఎవ్వరూ కూడా స్కూలుకు వెళ్లకుండా చెత్త వేరుకునే వారిలా మీరు చూడండి, ప్రతి చెత్త కుప్ప దగ్గర 14 ఏళ్లలో పిల్లలు వారు వీరు అందరూ కనపడుతున్నారు. అలాగే జువైనల్ హోమ్స్లో ఉన్న పిల్లల్ని మీరు పరిశీలించండి, ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళంతా? ఆర్థిక అసమానతలతో తొక్కివేయబడ్డ సమాజాల నుంచి వచ్చిన పిల్లలు, అనాథ పిల్లలుగా ఈ ప్రపంచంలో ఉన్న పిల్ల ఈ భారతదేశంలో ఉన్న పిల్లలందరూ కూడా విద్యకు దూరంగా ఉన్నారు. నిజానికి మొత్తం అక్కడున్న లాలో ఏముందంటే, అక్కడున్న చట్టం ఏముందంటే, 39వ అధికరణం ఏముంది అందులో ఒకటి ఈలో ఏముందంటే, ఈ భారతదేశంలోని 14 ఏళ్లలోపు ప్రతి పిల్లవాడికి విద్యను తప్పనిసరిగా ఇవ్వడానికి మార్పు చేయవచ్చు, ప్రతి ఒక్కరికి విద్యను ఇవ్వవలసిన అవసరం ఉంది అన్నారు. కానీ విద్య ప్రైవేటీకరణ చెందుతూ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ మూతపడుతున్నాయి, మరోవైపు మేము మద్రసాలకు సహాయం చేస్తామని ముందుకొస్తున్నారు. అయ్యా బాబు, మద్రసాలకు సహాయం తర్వాత చెదురు, ఉన్న ఉర్దూ స్కూళ్ళు, ఉన్న తెలుగు స్కూళ్ళు లేదా అదే రాష్ట్ర భాషలతో ఏవైతే విరాజిల్లుతున్నాయి భారతదేశంలో, ఆ స్కూళ్ళ మూత మాని వాటిని తెరవండి, దాని ద్వారా విద్యను తెండి. మిత్రులారా, ఫిన్లాండ్ లాంటి దేశంలో అవిద్యావంతులే లేరు, అక్కడ 3 ఏళ్ళు బాబే వెళ్ళడం లేదు, 5 ఏళ్ళ పైబడిన పిల్లలే వెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ తను తాను అధ్యాపకుడిగా తయారు చేయాలనుకుంటున్నారు. అక్కడ ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవు, కారణం విద్య విరాజిల్లుతోంది. అటువంటి విద్యను అందరికీ విద్య పేరుతో ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు, కానీ అవి చిన్న చిన్న మిషన్స్లా నడిపి వాటిని ఏదో కాలం గడపడానికి ఫండ్స్ పెడుతూ ఉన్న స్కూళ్ళ మూత వేయడంలో ఎటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారు, దీని మీద ప్రశ్నించే సమయం వస్తుందని చెప్పే ఇటువంటి వ్యవహారాన్ని దారి తప్పించడానికి లాస్ట్పై చర్చలు జరుగుతున్నాయి మిత్రులారా. మరింత అవగాహన చేసుకోవడానికి మరో విషయాన్ని మీకు సెలవిస్తాను నేను. 371 ఆర్టికల్ ఏ మీరు పరిశీలించండి. ఇది ఎందుకు తయారైంది మీకు తెలుసా? 1960లో నాగాలాండ్లో నాగా ఉద్యమం మొదలైంది. నాగా తీవ్రవాదులు వచ్చారు, వారిపై భారత సైనికులకు వారికి మధ్య అనేక సార్లు యుద్ధం లాంటి వాతావరణం కలిగింది. అటు నాగా సైనికులు చనిపోవడం, ఇటు మన సైనికులు చనిపోవడం, అంటే వారు కూడా మనవాళ్లే, కానీ అక్కడ జరిగిన ఏర్పాటువాద పోరాటం చాలా గట్టిగా జరిగింది. ఎందుకంటే సిస్టర్ స్టేట్స్ ఇప్పుడు కూడా, అంటే 7 స్టేట్స్ ఏవైతే ఈశాన్యంలో ఉన్నాయో అవి ఏ రోజో ఒకరోజు ఇటువంటి భావాలు కనుక వస్తే మళ్ళీ విడిపోయే ప్రమాదం లేకపోలేదు. ఆ రోజు నాగా తీవ్రవాదులకు, అంటే నాగా పోరాట యోధులకు భారతదేశ ప్రభుత్వానికి జరిగిన ఒడంబడికే 371 ఆర్టికల్ ఏలో మీరు పరిశీలించారు. ఏం జరిగింది? ఆనాటి నాగా పోరాట యోధులు భారతదేశం ముందు ఒక విషయాన్ని పెట్టారు. నాగాలాండ్లోని జీవన విధానం ఏదైతే ఉందో, ఏ మతానికి కట్టుబడి, ఏ వర్గానికి కట్టుబడి, ఏ కుల వ్యవస్థలకు కట్టుబడి, ఏ సాంప్రదాయక విధానానికి కట్టుబడి ఉందో, దాంట్లో ఏ మాత్రం మార్పును కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఏర్పడే ఏ ప్రభుత్వాలు కానీ మా ఈ సమస్యల్లో తలదూర్చకూడదు. అలాగే మా సాంప్రదాయక విషయాల్లో ఎటువంటి చట్టాన్ని మీరు తయారు చేయడానికి హక్కుదారులు కాదు,
ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కరించుకోవడానికి నాగా అసెంబ్లీలో ఉన్న నాగా పీపుల్స్ మాత్రమే ఆ విషయాల్లో హక్కుదారులు. మీరు ఎవ్వరూ ఇందులో తలదార్చడానికి వీలు లేదన్న చట్టాన్ని 1960 ఆర్టికల్ ఏలో ఇది జరిగింది. ఆ తర్వాత మిజో ఉద్యమం, అది కూడా అలాగే జరిగింది. మిజో ఉద్యమంలో కూడా 371 ఆర్టికల్ ఈలో ఏమని ఉందంటే, అలాగే మిజో సాంప్రదాయాలు మిజో మత వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం తలదూర్చకూడదు, అటువంటి ఏ వ్యవహారంలోనూ వారు మాట్లాడడానికి వీల్లేదు, అదైతేనే ఈ దేశంలో కట్టుబడి ఉంటాం, లేదంటే మేము కూడా ఏర్పాటువాదులుగా మరో దేశాన్ని తయారు చేసుకోవడానికి సిద్ధం అన్న ప్రకటన అది జరిగింది. దాని తర్వాత దాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం జరిగింది. మిత్రులారా, ఇక అసలు విషయానికి వస్తాం. ఇవన్నీ కూడా ఆయా ప్రాంతంలో కానీ భారతదేశంలో కానీ ఉన్న మతాలన్నింటికీ విభిన్న జీవన విధానాలు ఉన్నాయి, విభిన్న వివాహ వ్యవస్థలు ఉన్నాయి, విభిన్న వారి సాంప్రదాయక విషయాలున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య పొసగనప్పుడు వారి వ్యవహారాల్లో వారు కూడి మేము జీవించలేనప్పుడు విడాకులు తీసుకునే హక్కులు కూడా ఆయా మతాల్లో విభిన్న విధానాలుగా ఉన్నాయి. మరి కొన్ని చట్టాలు పండితుల ప్రేరణతో రాయబడినవి ఉన్నాయి, కానీ ఏ పర్సన్లానూ ముస్లిం పర్సన్లాగా ఈరోజు మనందరం కూడా ముస్లింలు తమ హక్కును తము రాసుకున్నలాతో అడుగుతున్నారనే విధంగా కేంద్ర ప్రభుత్వం తన శుష్కమైన మోసపూరిత విషయాలతో అటు అతివాదులను రెచ్చగొడుతూ, అలాగే మరోవైపు సామాన్య సెక్యులర్ భావజాలం కలిగిన హిందువులు మిగతా ముస్లింలను కూడా మరీ మతచాందస్థవాదులుగా మారేటట్టు చేయడానికి చాలా పెద్ద ప్రయత్నం జరుగుతుంది. మిత్రుల పరిశీలించండి, దీనివల్ల ఏం జరుగుతుందంటే అల్లకల్లోలాలు మతకల్లోలాలు వీలైతే వేర్పాటువాద భావాలు కూడా ప్రజల్లో వస్తాయి. అలా వస్తే కేంద్ర ప్రభుత్వం తను చేస్తున్న తప్పుడు వ్యవహారాలన్నీ కూడా ఇటువంటి సమస్యల్ని చూపించి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రధానంగా ఇవి ఆయుధాలై ఉపయోగపడతాయి. ఇప్పుడు జరుగుతున్న యూపీ ఎలక్షన్లలో ఈ విషయంలో నిన్నటికి నిన్న నేను విన్నాను, ప్రధానమంత్రి గారు క్షమించాలి, మాట జారింది, గారనే పిలుస్తాను నేను అందరినీ. ప్రధానమంత్రి గారు ఒక విషయాన్ని ఆయన చాలా గట్టిగా మాట్లాడుతూ నాకు కనపడ్డారు. అది ఏమన్నారంటే, 16 ఏళ్ళ అమ్మాయి, ముస్లిం అమ్మాయి, ఆవిడ నికా చేసుకున్న తర్వాత 19 ఏళ్లలో ఆవిడకి ఇడాకులు ఇచ్చేశారని చెప్పి నాకు కాల్ చేశారు. ముస్లిం స్త్రీలు పీడితులై ఉన్నారు కాబట్టి ఈ తలాఖ్ అనే విధానం ముస్లిం పర్సన్ల ద్వారా వారికి ఏదైతే ఉందో దాన్ని నేను తొలగించాలి, వారికి హక్కులు కల్పించాలి అని అనుకుంటున్నాను. మిత్రులారా, మోడీ గారు ఈ విషయాన్ని చెప్తున్నప్పుడు కాస్త కూడా సిగ్గుపడలేదు, ఎందుకంటే ఆయన సతీమణి సరోజబెన్ ఆమెని ఆయన దాదాపు అనేక సంవత్సరాలుగా ఒక ఆశ్రమంలో పడేశారు. ఆవిడ హృదయంలో ఒకవేళ నేను ముస్లిం మహిళనైతే కులా అనే స్త్రీ హక్కుతో కానీ ఫస్కనికా అనే హక్కుతో కానీ నేను ఈ వ్యక్తితో విడిపోయేదాన్ని కదా, అతని భార్యగా ఉన్నాను కానీ ఏ హక్కులు చెల్లించకుండా ఆశ్రమంలో పడేశారన్న బాధతో ఆ అక్కయ్య బాధపడుతోంది. మరి పెద్దన్నయ్య గారు తన సతీమణి వ్యవహారాన్ని న్యాయం చేయలేదు కానీ భారతావనలోని ముస్లిం మహిళలకు న్యాయం చేస్తానంటున్నారు. మొసలి కన్నీరు కాకుంటే మరో విషయం పరిశీలించండి, కంట్లో దూలం ఉన్నవాడు ఎదుటివాడి కంట్లో నలుసు తీసినట్లుంది ఈ వ్యవహారం. అలాగే దాదాపు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 2000 మంది ముస్లింలు ఊచకోత కోయబడ్డారండి గుజరాత్లో. ఆ రోజు ముస్లిం స్త్రీలు కనపడలేదా? గర్భస్థ స్త్రీల కడుపులు కోసి వారి పిల్లల్ని కత్తులకు, ఆయుధాలకు, సిలువలకు, ఇలా త్రిశూలాలకు పెట్టి వారిని కాల్చి మార్చేసినప్పుడు స్త్రీలు కనపడలేదా? మీరు పరిశీలించండి, ఏ స్త్రీలపై ప్రేమ ఇప్పుడే పుట్టుకొచ్చిందా? అయ్యా, ప్రభుత్వాన్ని నడపండి అంటే మతాన్ని వాడుకుంటూ ప్రభుత్వాన్ని నడపాలన్న ఆలోచన చాలా పెద్ద పొరపాటు అండి. ఎందుకంటే మీరు స్త్రీ జననోద్ధారకులైతే మరి ఆ జననోద్ధారక ఉద్యమంలో రాజ్యసభలో అన్ని మతాలకు చెందిన, ప్రతి మతానికి చెందిన సహోదరి, నా సహోదరి, నా తల్లిగారు అనేకులు ఉన్నారు. వారికి 33% రాజకీయ బిల్లు పాస్ అయినప్పుడు మరి మొత్తం జననోద్ధారకుడు కదా, ముస్లింల గురించే ఇంత మొసలి కన్నీరుంటే ఇంకా సొంత హిందూ స్త్రీల గురించి ఎంత ఉండాలండి? మరి ఆ 33% రాజకీయ బిల్లును స్త్రీల కోసం పార్లమెంట్లో ఎందుకండి పూర్తి మెజారిటీ ఉంది కూడా బుట్టలు వేసేశారు? ఆలోచించండి, ఈ దుష్ట పన్నాగపు రాజకీయాన్ని పరిశీలించండి.
వీరికి ప్రజల ప్రధాన సమస్యలతో అసలు సమస్య లేదు. అసలు రాజకీయం గడపడానికి ఆది నుంచి మతాన్నే వాడుతున్నారు, మరొకటి లేదండి. మిగతావన్నీ కూడా నల్లధనం 15 లక్షలు ఒక్కొక్క యువకుడి అకౌంట్లో పడిపోతుంది, లేదు మీరు ఫ్రీగా అకౌంట్ తెరిచింది దాంట్లో 50,000 వేసేస్తాను, మరోడు చేసేస్తాను. ఎక్కడ జరిగాయండి శుష్క వాగ్దానాలు పూర్తి అయ్యాయా? తీవ్రవాదం అంతమందించడానికి నిరుద్యోగ సమస్యను నేను తీర్చేసి ముస్లిం యువకుల్లో కానీ మరొకరిలో కానీ ఎటువంటి దురాలోచనలు రాకుండా నేను నిరుద్యోగాన్ని తొలగించి ఉద్యోగతను పెంచుతానన్న ఆ వాగ్దానం ఎక్కడికి వెళ్ళిందండి? దానిపై ఎటువంటి స్పందన లేదా? అనవసరమైన విషయాల్లో ఏ విషయమైతే మీకు అవగాహన లేదో, లేదా అవగాహన అయినా కూడా నవ్వులు పాలు చేయాలన్న ప్రయత్నంలో మీరు ఏదైతే చేస్తున్నారో మీకు మరోసారి కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకు అంటే ముస్లిం సమాజం ముక్కలై ఉన్నింది, దాన్ని సమైక్యపరిచిన వారు మీరు. అలాగే ముస్లిం సమాజం ధార్మిక విషయాలకు దూరమవుతూ కనపడింది, దాన్ని మళ్ళీ ధార్మికంగా ఆలోపించింపజేసిన వారు మీరు. సృష్టికర్త అయిన దైవం తన పనిని ఎవరి చేతన్నా చేసుకోగలడు. ఎందుకంటే ఖురాన్లో అల్లా అంటాడు, లియుజ్హిరహు అలా దీని కుల్లి వలవు కరిహల్ ముష్రికూన్, అవిశ్వాసులకు ఎంత ఇష్టంలోకిపోయినా దైవ ధర్మం సమస్త ధర్మాలపై ఆధిక్యత చెందుతుంది. ఆలోచింపజేస్తున్న వారు మీరు, కృతజ్ఞత మిత్రమ. ఎందుకు అంటే ముస్లిం పర్సన్లా అనగానే పండితులు రాసుకున్న లా కాదండి, అది దైవ గ్రంథమైన ఖురాన్ మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలతో ఒక విశ్వాసి ఎలా జీవించాలి, అతని ఆర్థిక విధానం ఎలా ఉండాలి, అతని కుటుంబ విధానం ఎలా ఉండాలి, అతని ప్రాపర్టీ విషయాలు ఎలా ఉండాలి, అతని వివాహ విడాకుల వ్యవస్థ ఎలా ఉండాలి, ఇవన్నీ సమస్తము సమస్త వ్యవహారాలు దైవాజ్ఞాబద్ధంతో కూడుకున్న ఆ చట్టాన్ని ముస్లిం పర్సన్లా అనడం జరిగింది. మరి ఆ చట్టంలో ముస్లింలు తమ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే దైవ గ్రంథం ఖురాన్ గ్రంథ ఆజ్ఞలు. అందుకే సోదరి సాధ్వి ప్రాచి గారైతే ఇందులో విషయాన్ని విశదీకరించి చెప్పేశారు, ఆమెకు కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే చాలామంది ముస్లిమేతర సోదరులు హిందువులు మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ తలాఖ్ అన్నది ముస్లిం పండితులు ఏదో పెట్టేసినట్టున్నారు అది ఇది అనుకున్నట్లు, కానీ వాస్తవం ఆ సోదరి చెప్పింది ఏంటంటే ఖురాను గ్రంథమును బ్యాన్ చేయడం మా ఉద్దేశం, ఉద్దేశాన్ని చాలా చక్కగా వివరించింది. అయితే మిత్రులారా, అఖండ భారతాన్ని కోరుకుంటూ ఉన్న నిజంగా ఇక్కడ ప్రేమపూర్తి వాతావరణంలో జీవిస్తున్న వ్యక్తుల మధ్య పచ్చాలు తెచ్చి వారి మధ్య యుద్ధ వాతావరణాన్ని తేకుండా వారిని ఎలా ఉన్నారో అలా జీవించేలా చేయడమే నిజమైన నాయకుడి లక్షణం. కానీ మతమౌఢ్యాలు మత వైషమ్యాలు తెచ్చి మీరు సాధించేది ఏంటండి? శవాల మీద రాజ్యాలు వెళ్ళాలి కానీ మీరు మనుషుల మీద రాజ్యం వెళ్ళలేరు. ఒకరి మధ్య ఒకరి పొరాపచ్చాలు తేవడం ఏంటి? ఏ ముస్లింకైనా ఏం హక్కు ఉందండి? ఒక హిందూ సమాజంలోని వివాహ వ్యవస్థపై కానీ మరో వ్యవస్థపై కానీ మాట్లాడడానికి రాజ్యాంగ హక్కు కల్పిస్తుందా? ఏదైనా ఆలోచనాపరమైన చర్చ జరిగితే అది వేరే విషయం, కానీ విమర్శనాత్మక దృష్టితో దాని మీద అది మార్చండి ఇది మార్చండి అని మాట్లాడడానికి ఏ ముస్లింకు కూడా హిందూ సాంప్రదాయాల విషయంలో మాట్లాడే హక్కు లేదు. అలాగే ఏ హిందూకు కూడా స్వయంగా రాజ్యాధికారంలో ఉన్నవారికి కూడా ఎటువంటి హక్కు ఈ విషయాల్లో లేదు. మిత్రులారా, ఏ విషయం మీద మీరు మాట్లాడుతున్నారు? ట్రిపుల్ తలాక్, దీంతో అమ్మాయిని వేరు చేసేస్తున్నారు అంటున్నారు. నిజంగా మీరు నిజంగా ప్రేమతో మాట్లాడుతున్నారా, లేదా ఆ తలాక్ గురించి అవగాహన లేక మాట్లాడుతున్నారా? అవగాహన ఉన్నా అదేదో విషపూరిత వాతావరణం అన్నట్లుగా మాట్లాడుతున్నారా? సోదరా, తలాక్ గురించి మీకు అసలు ఏమీ తెలియదు అన్న విషయం మీ మాటలతో నాకు అర్థమవుతుంది. ఖురాన్ గ్రంథంలో నేను చదివిన వాక్యాన్ని ఒకసారి గమనించండి. ఎందుకంటే ఖురాన్లో వాడబడ్డ ఏ పదాన్ని కూడా మేము మార్చడానికి కానీ తీయడానికి కానీ ఏ ఒక్కరికి చివరికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా హక్కు లేదన్న విషయాన్ని సూరా యూనుస్లో అల్లా తాలా 10వ అధ్యాయంలో 15వ వచనంలో చెప్తే, ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా అను, వారికి ఎంత మాత్రం నచ్చకున్నా దైవ వాక్యాన్ని మార్చడానికి నీకు కానీ ఎటువంటి హక్కు లేదన్న విషయాన్ని వారికి వివరించు. అంటే మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాదాపు ప్రపంచంలోని 200 కోట్ల మంది ముస్లింల మార్గదర్శకుడు, ప్రాణం కంటే ప్రియంగా ప్రేమించే ప్రియ ప్రవక్త ఆయన కూడా అల్లాహ్ తాలా ఖురాన్లో మార్పులు చేర్పులు చేసే హక్కుని ఇవ్వలేదు. మరి మీరు చెప్తే మేము అంగీకరించాలా? ఇలా సాధ్యమండి? ఇక మత స్వేచ్ఛ ఎక్కడండి? దాన్ని సెక్యులర్ భావజాల సిద్ధాంతాలు కలిగిన దేశం అంటున్నారు, ఎలా సాధ్యమండి? ఒకసారి సివిల్ కామన్ కోడ్ను మీరు అలవర్చుకుంటే ఎవరిని ఎలా నడిపిస్తారు నాకు చెప్పండి? కనీసం హిందూ మతంలో ఉన్న కుల వ్యవస్థల్లోని వివాహ వ్యవస్థల్ని కూడా మీరు ఏకం చేయగలరా?
బ్రాహ్మణులకు శూద్రులకు వివాహ వ్యవస్థను మీరు ఏకం చేయగలరా? మరి అలాగే ఏ కుల వ్యవస్థలో మీరు దళితులుగా ప్రకటిస్తున్నారో, మీ భాషలో పంచములు అని చెప్తారో, వారి వ్యవస్థలో మీరు సమన్వయం చేయగలరా? ఎక్కడ కూడా మీరు న్యాయం చేయలేరన్న విషయం మీకు తెలుసు. భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఏంటి వ్యవహారం అయితేనేమి, గుజరాత్లో కళేవరాన్ని ఎత్తలేదని దళితుల మీద దాడైతేనేమి, మరో చోట దళితుల్ని చంపడమైతేనేమి, ఇవన్నీ ఉన్నత మతంలోనే మీరు న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇతరుల గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంటుందండి? వారి వ్యవహారాల్లో అసలు తర్జుర్చే హక్కు ఎక్కడుందండి? ఎవరికీ ఈ హక్కు ఇవ్వలేదండి మన భారత రాజ్యాంగం. ఇది కేవలం ఒక ఉన్నతమైన నందనవన నిర్మాణం కోసం రాసుకున్న రాజ్యాంగం. అందులో ప్రతి ఒక్కరూ తమ ధర్మాన్ని అనుసరించవచ్చు. తలాఖ్ గురించి మరింత వివరణతో నేను మళ్ళీ 2వ ఎపిసోడ్లో, అంటే దీని తర్వాత మళ్ళీ మా నుండి వచ్చే కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తాను. ఇంకా మీకు ఏదైనా అనుమానం ఉన్నా మా ఈ వెబ్సైట్ లేదా మా ఈ యూట్యూబ్ ద్వారా లోడ్ చేయబడుతున్న ఈ వీడియోని మీరు పరిశీలించండి. ఇందులో మా నంబర్ ఇస్తారు, ఫోన్ నంబరు ఒకసారి నేను కూడా దాన్ని చెప్తాను. 944-1403-883 ఈ నెంబర్ కాల్ చేయండి. తప్పక మీకున్న ఏవైనా అర్థం కాని విషయాలకు మేము దానికి జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే మిత్రులారా, మరోసారి విన్నపం, భారత రాజ్యాంగంలో ఏ పర్సన్ లాస్ ఉన్నాయో వాటిని తీసి ఉమ్మడిలా తేవడం, కనీసం ఒకే మతంలోని కుల వ్యవస్థలకు కూడా న్యాయం చేయాలన్న విషయాన్ని పరిశీలించండి. అలాగే ముయిజో నాగో లాంటి దేశాలు, నాగో లాంటి ప్రాంతాలు మరో దేశాలుగా విడిపోయే ప్రమాదం ఉందన్న విషయాన్ని కూడా పరిశీలించండి. అదే విషయాలతో మీరు కేంద్ర ప్రభుత్వానికి ఈ క్యాంపెయిన్ అయితే జరుగుతుందో, ఆ క్యాంపెయిన్లో ముస్లింలు అయితే తమ హక్కు కోసం క్యాంపెయిన్ నడుపుతున్నారు, సిగ్నేచర్ క్యాంపెయిన్. వీలైతే ఈ భారత అవన్లో నా ప్రియ సోదరులు, నా ప్రాణం ఎంతో, వారి ప్రాణాన్ని కూడా నేను అంతే ప్రేమిస్తాను. నా హిందూ సోదరులు కూడా ప్రభుత్వానికి మేమెంతో ప్రేమగా జీవిస్తున్నాం, మా మధ్య పురాపత్యాలేంటి, ఎవరి జీతాలు వాళ్ళకున్నాయి, కనీసం నువ్వు గణన పరిశించు. 23% ముస్లింలలో విడాకుల విషయమైతే 63% హిందువుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా అసలు మార్చడానికి చేయడానికి ఏం అవసరాలు ఉన్నాయో, సమస్యను సృష్టించేవాడికి ఇచ్చే శిక్షకు బదులుగా అసలు ఆ సమస్యకు ఏదైతే చికిత్సగా ఉందో ఆ విషయాన్నే రూపుమాపాలను చూసే ఈ ప్రమాదకరమైన ఆలోచన నుంచి బయటికి రండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి మీరు కూడా లిఖితపూర్వకంగా తెలియచేయండి. మన మధ్య ఉన్న ప్రేమానురాగాల్ని కాపాడాలని చెప్పి దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. అలాగే నా ప్రియ భారతదేశంలో మంచి పాలకులు, ఈ దేశాన్ని సెక్యులర్ భావజాలాలతో నడిపే పాలకులు ఇవ్వాలని దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. అలాగే ఇక్కడున్న హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులందరూ వారి వారి మతాల్ని వారు ప్రేమిస్తూ, వారు దాన్ని గౌరవంగా అనుసరిస్తూ, దాన్ని ప్రచారం చేసుకుంటూ, ఇతరులను కూడా కించపరచకుండా ఉండే విధి విధానాన్ని దేవుడు మనందరికీ ప్రసాదించుగాక. వాఖిరుద్వానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.